డంపింగ్ యార్డ్ కారణంగా తమ చాలా ఇబ్బందులు పడుతున్నామని దాని నుంచి వచ్చే దుర్గంధం కారణంగా అనారోగ్యాలకు గురికావడమే కాకుండా విషపు కీటకాలు ఇళ్లలోకి చేరుతున్నాయని 41వ డివిజన్ ప్రజలు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్ 19 నేపథ్యంలో వినియోగించిన పీపీ కిట్లు కోవిడ్ 19 పరీక్షలకు వినియోగించిన ఇతర వైద్య సామాగ్రి మొత్తం అక్కడే డంపింగ్ చేయడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె 41వ డివిజన్ పరిధిలోని లోదరగిరి చర్చ సమీపంలోని డంపింగ్ యార్డు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, మాజీ కార్పొరేటర్లు మర్రి దుర్గా శ్రీనివాస్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డంపింగ్ యార్డు వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని కార్పొరేషన్ అధికారులకు సూచించారు. పీపీఈ కిట్లు కోవిడ్ 19 వైద్య సామాగ్రి ఇక డంప్ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో డంపింగ్ యార్డుకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని కోరారు. అనంతరం డంపింగ్ యార్డు వల్ల స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని, ప్రజల ఆరోగ్యాలకు కాపాడాలని కోరుతూ నగరపాలక సంస్థ కమిషనర్కు వినవిస్తూ నగరపాలక సంస్థ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలపై స్పందించిన అధికారులు ఏడాదిలోపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హితకారిణి సమాజం డైరెక్టర్ కడిది జోగరావు, మోతా పండు, ఇంజే రాజుబాబు, సింహ వెంకటేష్, మల్లిపూడి రవికుమార్, మల్లిపూడి రమేష్, చిట్టి ప్రార్థన కుమార్, మహేష్ కికు, గోల రవి, సుదర్శన్, కేబుల్ మురళి స్థానిక యువకులు పాల్గొన్నారు. ఈరోజు స్థానికంగా ఉన్న లోదర్గిరి ఇక్కడ కొన్నాళ్ళుగా కాదు ఎన్నాళ్ళుగాను స్థానికులు ఈ ఏదైతే ఇక్కడ డంప్ యార్డ్ ఏదైతే ఉందో డంప్ యార్డ్ పక్కన నివసిస్తున్న స్థానికులు కంప్లైంట్ చేయడంతో అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇక్కడ అంతా డంప్ చేయడం వల్ల చెత్త అంతా దుర్వాసన రావటం, అనేక మంది స్థానికులు ఆరోగ్య సమస్యలు కూడా దానివల్ల రావటం, అనేక ఇబ్బందులు వాళ్ళకు గురవుతున్నారు. ఎంహెచ్ఓగా ఉన్నారు, ఆవిడతో కూడా అంత వివరించడం జరిగింది. ఒక సంవత్సరం లోపు దీనికి శాశ్వత పరిష్కారం కూడా తీసుకొస్తామని అధికారులు చెప్తున్నారు. ఈలోగా నివారణ చర్యలు, ఈలోగా స్థానికులు ఎవరు ఇబ్బంది పడకుండా వీటికి చర్యలు తీసుకునేలాగా మేము అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. రాజమహేంద్రవరం నగరంలో 41వ వార్డు లోదర్గిరిలో ఏదైతే పట్టణంలో ఉన్న చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డంప్ యార్డ్లో వేయడం జరుగుతూ ఉంది. దశాబ్దాలుగా ఇది జరుగుతూ ఉంది. మరి అక్కడ ప్రజలు పడుతున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పరంగా ఇక్కడ ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా వాళ్ళకి మౌలిక వసతులు కల్పించే విధంగా స్థానిక కార్పొరేటర్ గారు శ్రీనివాస్ గారు, అలాగే ఆనాడు ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అందరం కలిపి రోడ్లు వేయించడం జరిగింది, లైట్లు వేయించడం జరిగింది, ప్రతి ఇంటికి కూడా నీటి సరఫరా వచ్చే విధంగా పైప్ లైన్ కూడా వేయించడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా జరగల, ఇది తెలుగుదేశం పార్టీగా బాధ్యతగా చేయించాం. అలాగే ఆ యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం కింద ఏదైతే క్వారీ గోతులు ఏదైతే ఉన్నాయో 49వ వార్డు 48వ వార్డు బోర్డర్లో ఏదైతే ఉన్నాయో క్వారీ గొయ్యలు, వాటిల్లోని కార్పొరేషన్లో సేకరించే చెత్త అంతా కూడా డంప్ చేసే విధంగా ఒక ప్రపోజల్ సుమిత్ గాంధీ గారు కమిషనర్గా ఉన్నప్పుడు, సబ్ కలెక్టర్ శశివర్మ గారు ఉన్నప్పుడు ప్రపోజ్ చేసి క్వారీ ఏదైతే గొయ్యుల్లో ఉన్న ఓనర్స్ ఎవరైతే సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితోటి ఒక ఎంఓయు అయ్యి కార్పొరేషన్ చెత్త ఇస్తూ ఈ చెత్త వేసి ఫిల్ చేసే విధంగా రేపన్న రోజున ఫిల్లింగ్ అయిన తర్వాత ఓనర్కి ఒక 5 ఎకరాలు ఉంటే 2.5 ఎకరాలు ఆయనకి, 2.5 ఎకరాలు కార్పొరేషన్ క్లెయిమ్ చేసే విధంగా, ఎందుకంటే 2.5 ఎకరాలు కార్పొరేషన్ దేనికంటే ఫిల్లింగ్ చేసినందుకు గాను ఒక ఎంఓయు అయ్యే పరిస్థితుల్లో మరి ఎలక్షన్ కోడ్ రావడం అన్నీ కూడా ఆగడం జరిగింది. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పాలసీస్ తోటి ఈ విధంగా డంపింగ్ చేయడం అన్న దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని వీటిలన్నింటిని కూడా రీసైకిల్ చేసే ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టాలి. కొత్త గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ పరంగా గతంలో ఎంఓయూ అవుదు అనుకున్న ప్రొసీజర్ చేయలేమని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. మరి అధికారులు దృష్టిలో పెట్టి ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యలు, చాలామంది వ్యాధులతో మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇవన్నీ వాళ్ళు దృష్టిలో తీసుకెళ్ళినప్పుడు ఈ రీసైక్లింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో సైట్స్ అలొకేట్ చేయడం జరిగింది, ప్రొసీజర్ స్టార్ట్ చేసాం, సంవత్సరం లోపు శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎందుకు తెలియజేస్తూ ఉన్నామంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా ఉన్నప్పుడు మేము ప్రజలకి ఇబ్బందులు లాగా లేకుండా ఏ విధంగా చేసాం,
ఇప్పుడు కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీని కాదనుకున్నా కూడా స్థానికంగా ఎమ్మెల్యేగా నెగ్గున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు నిత్యం ప్రజల యొక్క సంక్షేమం కోసం వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం.